గారి 125వ జయంతి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామండి. ఈ సెలబ్రేషన్స్లో ప్రతి ఒక్కళ్ళం కూడా కుర్రం జాషువా దగ్గర నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన చిన్నతనం నుండి కూడా చాలా భయంకరమైన పరిస్థితులు, అంటే మూఢనమ్మకాలు వాటి మీద, అంటే సమాజానికి ఉపయోగపడే కవితను మాత్రమే ఆయన రాసి ఈ మూఢనమ్మకాలని, ముఖ్యంగా అంటరానితనాన్ని ఉండకూడదు అని వాటి మీద ఫైట్ చేయడం జరిగింది. చాలామంది కవితలు రాస్తూ ఉంటారు, ఆ కవితలలో వాళ్ళు భావ కవిత ఉంటుంది, వేరే రకరకాల కవితలు ఉంటాయి, కానీ ఈయన మాత్రం సమాజానికి ప్రయోజనం కలిగించే కవితను మాత్రమే రాసి ఈ రోజున ప్రజలందరూ ఆలోచించే విధంగా ఆయన కవితలు ఉండడం అనేది చాలా సంతోషకరం. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన చేసిన ఈ కావ్యాలని కవితలని, వాటిలో ఉన్న భావాన్ని, అంటే చిన్నతనంలో తను ఎదుర్కొన్న పరిస్థితులకి తను బెండైపోకుండా వాటిని ఎదిరించి నిలబడి, తన కాళ్ళ మీద తను నిలబడి, ఈ రోజున ఎక్కడైతే ఆయన అవమానింపబడ్డాడో ఆ ప్లేస్లోనే తన గౌరవాన్ని పొంది ఎన్నో బిరుదులు ఎన్నో సత్కారాలు పొందడం జరిగింది. తిరుపతి వెంకట కవుల్లో వెంకట శాస్త్రి గారు ఆయన కాలుకి గండబండేరం తొడుగుతూ ఇలాంటి కవితామోహటి కాలు, అంటే పాదాన్ని తాకి నా జీవితం ధన్యమైందని చెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఆయన కవితలో ఎంత ప్రాముఖ్యకరమైన విషయాలు, ఎంత సమాజానికి ఉపయోగపడే విషయాలు ఉన్నాయన్నది అర్థమవుతుందండి. ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా ఆ మహానుభావుల దగ్గర నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, విపరీతమైన భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా కూడా వాటికి ఎక్కడా తలగ్గకుండా మన కాళ్ళ మీద మనం నిలబడే పరిస్థితిని, అంటే మనము ఒక సామెత ఉంటుంది కదండి, ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలని, ఆ పరిస్థితులు మనం ఈ రోజున ధైర్యంగా ఎదుర్కొని, ముఖ్యంగా యువత అంతా కూడా అటువంటి పరిస్థితిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలని చెప్పేసి ఈ రోజున ఆయన నుండి మనం నేర్చుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఈ రోజున మా గవర్నమెంట్ ఏదైతే ఉందో, మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సపోర్ట్గా ఉండడం జరుగుతుంది. మొదటి క్యాబినెట్ దగ్గర నుండి చూసినట్లయితే ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా 60% ప్లేస్మెంట్ కల్పించారో మీరు చూస్తున్నారు. అలానే ప్రతి విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ, అలానే సంక్షేమ పథకాల్లో కూడా ఈ బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత కల్పించడం అనేది ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. తప్పకుండా ఇలాంటి బలహీనులందరికీ కూడా న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుందని మేము ఆ నాయకుని, అంటే మా సీఎం గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి చాలా సంతోషిస్తున్నాం కూడా. కవి కోకిల గుర్రం జాషువా గారు 125వ జయంతి సందర్భంగా ఈరోజు మరి వీళ్ళు డ్రీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మేమందరం రావటం జరిగింది. మేము చిన్నప్పటి నుంచి కూడా ఆయన పద్యాలు చదువుకుంటూనే పెరిగాం. జాషువా గారి పద్యాలు ముఖ్యంగా ఎవరు ఏమి చదువులేని వాళ్ళకు కూడా, మరి ఆయన సత్యహరిశ్చంద్ర శ్మశానంలో పద్యాలు అంటే, శ్మశాన వాటికి సంబంధించిన పద్యాలు అంటే, రల్జేపల్లి లక్ష్మీకాంత రావు గారు రాసిన నాటకంలో ఆయన పద్యాలు అంటే ఎంత ఫేమస్ అయిపోయినాయంటే, ప్రతి ఒక్కళ్ళు చదువు రాని వాళ్ళు కూడా ఆ పద్యాలు చదువుకొని ఆ రోజుల్లో ఆనందపడేటువంటి అద్భుతమైన కవిత్వం రాయగలిగిన వాళ్ళు. కులం ఏదనేది కాదు, స్థలం ఏదనేది కాదు, పేదవాడ గొప్పవాడ అనేది కాదు, విద్వాన్ సర్వత్ర పూజ్యంతే అన్నట్టుగా విద్వాంసుడైన వాడు ఎక్కడున్నా ఎట్లా ఉన్నా కూడా అతను పూజించబడతాడంటే ఆయనకి గుర్రం జాషువా గారి జీవితమే ఉదాహరణగా తీసుకోవాలి. మొదట్లో ఆయన కవిత్వం రాయలేదు, కానీ తర్వాత ఆయన మరి దీపాల పిచ్చి శాస్త్రి గారి ప్రేరణతో ఆయన పంచకావ్యాలు చదువుకొని తర్వాత ఇంకా ఆయన కవిత్వం రాయటం నేర్చుకున్నారు. ఆయన కవిత్వాలు అన్నింటిలో కూడా చాలా గొప్ప పేరు వచ్చినటువంటిది గబ్బిలం. గబ్బిలం అనేది మరి ఒక పేదవాడు భగవంతుడు కాశీ విశ్వనాథుడికి మొరబెట్టుకునేటువంటిది మేఘ సందేశంలాగా, కాళిదాసు గారు మేఘ సందేశంలాగా, ఇది కూడా ఒక పేదవాడు దైవ దర్శనం కోసం మొరబెట్టుకునేటువంటి పరిస్థితిని చాలా దయనీయంగా రచించిన గబ్బిలం ఎంత ప్రశస్తమైందంటే, అలాగే ఫిరదౌసి కూడా రాజులైన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే కవుల్ని ఎలా మోసం చేస్తారో ఫిరదౌసిని ఉదాహరణగా తీసుకొని రాయటం జరిగింది. ఇలాంటివన్నీ ముంతాజు తర్వాత మహిళల పట్ల, మహిళల సాధికారత పట్ల ఆ రోజుల్లోనే మరి ఈయన జాషువా గారు ఎంతగా స్పందించారంటే, నిజం చెప్పాలంటే నవయుగ వైతాళికులు అని చెప్పబడ్డటువంటి మరి ఆయన వీరేశలింగం పంతులు గారు, తర్వాత గురజాడ అప్పారావు గారు ఆ బాటలో, వాళ్ళకంటే తర్వాత వాడైనా కూడా ఆ బాటలో నడిచి ఆయన
ఆ రోజుల్లోనే అభ్యుదయ కవిత్వానికి ఆయన మార్గం చూపించినటువంటి మహానుభావుడు. నిజంగా వాళ్ళ కులం ఏంటి చెప్పండి, నిజం కానీ ఎవరైతే ఈ కులాన్ని చిత్రీకరించి వాళ్ళకు రుద్దుతారో వాళ్లే నిజమైనటువంటి పంచములని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సృష్టిలో కులం అనేదే లేదు. భగవద్గీత చెప్పింది కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు తప్ప, నాలుగే నాలుగు కులాలు, అది కూడా పరిశ్రమ గుణకర్మ విభాగ చేసే పనులను బట్టి తప్ప. బ్రాహ్మడైనా తప్పు చేస్తే అతను మరి శూద్రుడుగానే పరిగణించబడ్డాడు. అందువలన ఆ కులాలు లేవు, ఏమీ లేవు, గుణం మాత్రమే పూజించబడుతుందని చెప్పడానికి అనేక పరిస్థితులను అధిగమించి, ఆనాటి సామాజికమైనటువంటి పరిస్థితులను అధిగమించి ఈ కుల వివక్షతను అస్పృశ్యతను దాటి మరి ఇంత స్థాయికి ఎదిగి అందరి చేత పూజలు అందుకొని బ్రాహ్మణుల చేత స్వయంగా గండపిండీరం తొడిగించుకొని ఈ నా ఈ పాదం ముట్టుకోవటం చేత పవిత్రుడినయ్యానని చెప్పినటువంటి చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి మాటలు మనం మర్చిపోలేము. అందువలన ఎవరు బ్రాహ్మణులు అంటే ఇదిగో ఇట్లాంటి మహానుభావులే బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి విద్వాంసులైనటువంటి ఇటువంటి వాళ్ళు బ్రాహ్మణులు తప్ప ఏమి లేకుండా కులం చేత బ్రాహ్మణులు లేక కులం చేత పంచములని చెప్పుకునేటువంటి ఆ నీచ వ్యవస్థకి తెరదించాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడో పోయింది వచ్చేసింది. అదేవిధంగా ఈరోజు మా ప్రభుత్వం కూడా మరి క్రింది వర్గాల వాళ్ళకి అందరినీ కూడా చాలా పెద్ద హోదాలో ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆదరిస్తూ ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఈ వర్గాలన్నిటికీ కూడా పెద్దపీట వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రతి దాంట్లో 50%, ఎందుకంటే అణగారిన వర్గాల కంటే అణగారిన వర్గం స్త్రీలు, ఈ స్త్రీలకు కూడా 50% రిజర్వేషన్స్ ప్రతి దాంట్లో కూడా ఈ నామినేటెడ్ పోస్టుల్లో ఇవ్వటం అంటే అది మా ప్రభుత్వం యొక్క అభ్యుదయ భావాలకు నిదర్శనంగా, ఒక నిజంగానే ఒక పారదర్శకమైన ప్రభుత్వం, ఒక ఆదర్శవంతమైనటువంటి విధానంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన నిజంగా చెప్పాలంటే సుపరిపాలన ఇది. గత ప్రభుత్వం విషాద ఛాయలు ప్రజలన్నీ కూడా మర్చిపోయేటట్టుగా, గత ప్రభుత్వం నీలి నీడలన్నింటినీ కూడా దూరానికి విసిరేసేటట్టుగా నేటి ప్రభుత్వం మంచి నిర్ణయాలతో ముందుకు పోతూ ఉంది. కొన్ని లక్షల మందికి ఉద్యోగ కల్పన, అందులో ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు, ఆఖరికి పార్టీలు కూడా లేవు. దానికి అతీతంగా ఎవరు అర్హులో వాళ్ళకే వాళ్ళకి నిర్ణయం చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇటువంటి పారదర్శకమైనటువంటి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ముందుకు పోతుంది. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 125వ జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని ఈరోజు మనం ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి గారు, లక్ష్మీభారతి గారు, అలాగే శాఖ గారు, ఇంకా వేదిక మీద అనేక మంది పెద్దలందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జాషువా గారు రచించినటువంటి రచనలు, ఆయన గొప్పతనం, ఆయన చిన్నప్పటి నుంచి చేసినటువంటి పోరాటాలు ఇవన్నీ కూడా భావితరాలకి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా, భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద గొప్ప కవి బహుశా రారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తుల చేత కీర్తింపబడినటువంటి వ్యక్తి, సమసమాజం స్థాపించాలని చెప్పి ఆరాటపడినటువంటి వ్యక్తి, ఆ రోజుల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి, తన రచన ద్వారా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆయన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తూ ఉంది, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తూ ఉంది. ఇందాక నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ చెప్పిన విధంగా తొలి కేబినెట్లో కానివ్వండి, తొలి కేబినెట్లో కూర్పు సామాజిక పరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి కూర్పుని మీరు చూసుంటారు కేబినెట్ కూర్పు. అలాగే రాష్ట్ర శాసనసభలో దాదాపుగా 19 బిల్స్ని ప్రవేశపెడితే ఆ బిల్స్ ఎటువంటివి అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులు, పేదలు, బడుగులు, బలహీన వర్గాల వారి యొక్క మనోస్థైర్యాన్ని పెంపొందించే విధంగా జాగో గారి రచనల్ని ఆదర్శంగా తీసుకుని ప్రవేశపెట్టినటువంటి బిల్లులని చెప్పిన ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈయన రచనల్ని అందరూ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది, ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన బాటలో ప్రభుత్వాలు, నాయకులు, సంస్థలు అందరూ కూడా పాల్గొంటారు. అందుకనే ఈ రోజున
డ్రీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు సామాజిక సాధికారత కమిటీ వీరి రోజున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసినటువంటి వారందరికీ పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.